ఇచ్చట వాహనములు నిలుపరాదు నో పార్కింగ్ అనే వెరైటీ టైటిల్తో వచ్చిన 153 నిమిషాల 24 సెకండ్ల యూఏ సర్టిఫికేట్ పొందిన సినిమా ఎస్ దర్శన్ దర్శకత్వంలో సుశాంత్ ఏ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్గా, ఇంకా సునీల్ తదితరులు ముఖ్య పాత్రలో నటించినటువంటి ఈ సినిమా ఒక థ్రిల్లర్, ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో సాగినటువంటి సినిమా. సుశాంత్ గత చిత్రాల్లో చీలాసౌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి, ఎందుకంటే ఆ సినిమా ఆర్థిక పరంగా అట్టర్ ఫ్లాప్ అయినా కూడా జాతీయ స్థాయి ఉత్తమ స్క్రీన్ ప్లే పురస్కారాన్ని దక్కించుకుంది. సో నటుడు కమ్ డైరెక్టర్ అయినటువంటి అతను చేసినటువంటి సినిమాది, సో దానికి మంచి పేరు వచ్చింది. అటువంటి సినిమా చేసినటువంటి సుశాంత్ ఈ మధ్య అలవైకుంఠాపురంలో మల్టీస్టారర్లో సెకండ్ హీరోగా అల్లు అర్జున్ పక్కన వేశాడు. ఈ సినిమా సోలో హీరోగా అతను చేసినటువంటి ప్రయత్నం. అయితే ఎలాంటి హడావుడి లేకుండా వచ్చినటువంటి ఈ సినిమా టైటిల్ ముందు ప్రేక్షకుల్ని బాగా ఆకర్షించింది. రవిబాబు అవును సినిమాలో వేసినట్టుగా ఇందులో ఒక డిఫరెంట్ స్కీమ్లో టైటిల్స్ ఉన్నాయి. అదేంటంటే అక్కడ కనబడేటువంటి ప్రదేశాలలో బోర్డులు ఆ సైడ్లో ఉన్నటువంటి ప్రదేశాలకి అక్కడక్కడ కింద పైన ముగ్గులో ఇలా పేర్లు వేసుకుంటూ వెళ్ళాడు. లాస్ట్కు వ్యాన్కి ఆ నిర్మాతల పేర్లు ఇలా చాలా విభిన్నంగా టైటిల్స్ చూస్తేనే ఏదో డిఫరెంట్గా ఉందిరా సినిమా అని అనిపించేలాగా ముందు చేశాడు. ఇక ఓపెనింగ్ మనకి సేమ్ మహేష్ బాబు గత చిత్రం ఒకటి చేసినటువంటి ఓపెనింగే ఈ సినిమాకు ఉంది. అది మహేష్ బాబు సినిమాలోనే ఉంది, తాప్సీ సినిమాలోనూ ఉంది. ఆ సినిమా తాప్సీది 3 భాషల్లో చేసినటువంటి సినిమా అది. సో ఆ ఓపెనింగే ఓపెనింగ్ ఏంటంటే ఒక ఆమె పిల్లలతో భర్తతో మాట్లాడుతుంటుంది, కొడుకు భర్తతో మాట్లాడుతుంటుంది. ఇంతలో వెనక నుంచి ఎవరో వచ్చారు, ఎవడరా నువ్వు అని అక్కడ వాళ్ళు అడుగుతుంటారు. టక్కున ఏదో నెత్తి మీద కొట్టినట్టు చేసి టైటిల్ స్టార్ట్ చేశారు. డిఫరెంట్గా సాగింది. సో ఆ తర్వాత కథలోకి తీసుకెళ్లిన విధానము, ఇక సుశాంత్ క్యారెక్టర్ తీర్చిదిద్దిన విధానం, అట్లాగే హీరోయిన్ మీనాక్షి పేరు మీనా ఒరిజినల్ పేరే, ఇక వెంకట్కి ఈ సినిమాలో అద్భుతమైన పాత్ర లభించింది. వెంకట్ పాత్ర పేరు నరసింహ యాదవ్, అతనికి ఆపోజిట్ పాత్ర పేరు భూషణ్. సో ఈ రెండు క్యారెక్టర్ల మధ్య పొలిటికల్ రైవలరీ ఉంటుంది. ఇద్దరు కార్పొరేటర్స్, ఇతను వర్కింగ్ ఇప్పుడు ఉన్నటువంటి రన్నింగ్ కార్పొరేటర్ ఏమో ఇతను ఉంటాడు, వెంకట్ ఉంటాడు, ఎక్స్ కార్పొరేటర్ ఏమో భూషణ్ ఉంటాడు. అంటే పొలిటికల్గా వీళ్ళిద్దరి మధ్య రైవలరీ ఉంటుంది. అక్కడ రుద్ర అనే ఒక భయంకరమైన ఎస్ఐ, ఆ ఫిజిక్ అదంతా కూడా బాగా సెట్ అయ్యాడు, అన్నట్టు బాగా చేశాడు. సో అతను క్రూరమైనటువంటి ఒక ఇన్స్పెక్టర్. ఈ నేపథ్యంలో వీళ్ళది ఒక కాలనీ, ఆ కాలనీ పేరు స్నేహపురి కాలనీ. ఆ స్నేహపురి కాలనీలో ఏం జరిగింది అన్నది కథాకామ విషయం. ఉత్తమ స్క్రీన్ ప్లే నిజానికి ఇలాంటి సినిమాకి ఇవ్వాలి, ఎందుకంటే ఇది స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ, కదలనీయకుండా చేసేటువంటి స్క్రీన్ ప్లే. ఓపెనింగ్ ఓపెనింగే మనకి ఒక బైక్ కొనుక్కోవడానికి హీరో వస్తాడు. ఆ తీరా చూసేసరికి వెన్నెల కిషోర్ అతనికి చిన్నప్పటి ఫ్రెండ్ అని చెప్పి రివీల్ అవుతుంది. అక్కడి నుంచి సరదాగా తీసుకెళ్ళాడు. తర్వాత ప్రియదర్శిది కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్, అతని క్యారెక్టర్ పేరు పులి. ఇక పాత్రల పేర్లు అన్నీ గుర్తుండిపోయాయి. అంటే చంద్రముఖి సినిమా నుంచి నేను గమనించింది ఏంటంటే పాత్రల పేర్లు ఎప్పుడైతే నచ్చుతాయో, గుర్తుండిపోతాయో, ప్రేక్షకులు రిజిస్టర్ అవుతాయో, ఆ సినిమా స్క్రిప్ట్ బాగున్నట్టు, స్క్రీన్ ప్లే బాగున్నట్టు, డైరెక్షన్ బాగున్నట్టు, అంటే అలా ఆ క్యారెక్టర్స్ డిజైన్ చేసినప్పుడు మాత్రమే మనకు బయటకు వచ్చిన తర్వాత కూడా గుర్తుంటాయి ఆ పేర్లు. సుశాంత్ క్యారెక్టర్ కావచ్చు, మీనా క్యారెక్టర్ కావచ్చు, నరసింహ యాదవ్ చేసిన వెంకట్ క్యారెక్టర్ కావచ్చు, అట్లాగే భూషణ్ క్యారెక్టర్ కావచ్చు, రుద్ర క్యారెక్టర్ కావచ్చు, పులిగా చేసిన ప్రియదర్శి క్యారెక్టర్ కానీ బయటకు వచ్చిన తర్వాత మనకు గుర్తుండిపోతుంది. ఎండ్లో మళ్ళీ మనకి చెన్నై ఎక్స్ప్రెస్లో పాట ఉన్నట్టుగా ఒక ఎండ్ టైటిల్లో ఒక సాంగ్ పెట్టారు, అది కూడా బాగుంది పాట, అక్కడ దాకా బాగుంది. ఎక్కడ అంటే పాటల కోసం పాటలు కాకుండా అలా స్క్రీన్ ప్లే అలవోకగా తీసుకెళ్ళిపోయాడు, డిఫరెంట్ స్టోరీ. ఐశ్వర్య మామగారు లాంటి సినిమాల్లో హీరోయిన్గా నటించినటువంటి శృంగార నాయిక, అంటే నటనలో కూడా ఎంతో శృంగారాన్ని పలికించినటువంటి ఆనాటి లక్ష్మి దగ్గర నుంచి ఆమె కూతురు ఐశ్వర్య దాకా అద్భుతమైన హీరోయిన్గా రాణించినటువంటి ఐశ్వర్య ఇందులో తల్లి పాత్రలో మనము ఊహించని అద్భుతమైనటువంటి కర్ణరసాత్మకమైన పాత్ర చేసింది, చాలా బాగా చేసింది ఆమె. ఐశ్వర్య ఎక్స్ప్రెషన్స్ కానీ అవి కానీ చాలా చక్కగా ఉంది. అంటే హీరోయిన్గా చేసి, అంటే గ్లామర్ హీరోయిన్గా చేసి, తర్వాత తల్లిగా ఆమె అన్నకువగా ఆ పాత్రలోకి వెళ్ళిపోయినటువంటి విధానం కూడా మనకు ఆకర్షితమవుతుంది. అలాగే చాలా సందర్భోచితంగా ఒక లిప్ లాక్ ఉంది, ఆ లిప్ లాక్ కూడా చాలాసేపే స్క్రీన్ మీద దాదాపు 6 నిమిషం పైన మనకు కనబడేటువంటి పరిస్థితి ఉన్నదా సినిమా. 30 సెకండ్ల పైనే చూపించారు లిప్ లాక్, పెదవులు పెదవులు అనుకొని హీరోయిన్ హీరో.
సన్నివేశం సందర్భ శుద్ధి ఉంది అక్కడ కాబట్టి అది పాస్ కూడా అయ్యి ఉంటుంది, యూఏ పెట్టారు కాబట్టి. సో యాక్చువల్లీ యూఏ అంటే పెద్దలతో పిల్లలు చూడవలసిన సినిమా, పెద్దలతో పిల్లలు చూడాల్సింది. లిప్ లాక్లు ఉన్నప్పుడు ఏ ఇవ్వాలి, కానీ కొన్ని అనివార్య కారణం వల్ల యూఏ ఇస్తున్నారు. సో ఇందులో ఆ లిప్ లాక్ అంటే హీరో వెళ్ళిపోతాను అంటుంటే హీరోయిన్ వెళ్ళొద్దు అని ఎలా ఆపాలో అర్థం కాక లిప్ లాక్ పెట్టినట్టుగా ఒక సందర్భం క్రియేట్ చేశారు. సో ఇందులో మున్సిపాలిటీలో అంటే కింద మోరిలో పడిపోయినటువంటి తాళం చేయి తీసుకుని ఒక కమెడియన్ తీసుకునేటువంటి తీరు, అక్కడ పిల్లాడు వచ్చి హడావుడి, ఆ తర్వాత వేరే వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేయడం అతన్ని, ఇంతలో డబ్బులకి పెట్టుకొని నేను కస్టమర్కి మాత్రమే ఇస్తానని చెప్పి వెన్నెల కిషోర్ అనడం, ఇవన్నీ కూడా తమాషా. అట్లాగే సునీల్ క్యారెక్టర్ కనబడేది ఒక్క సినీ, కానీ మనకు బాగా నవ్విస్తుంది సునీల్ క్యారెక్టర్. సో అతను బాగా చేశాడు, విలన్ లాగా అపీరెన్స్ ఇచ్చి మళ్ళీ తీరా డ్రామా నటుడుగా అతను చూపించినటువంటి హావభావాలు మనల్ని నవ్విస్తాయి. సుశాంత్ కూడా ఉన్నంతలో బాగా చేశాడు. మీనాక్షి చౌదరి కొత్త నటి అయినా కూడా ఎలాంటి అరుకు బెరుకు లేకుండా చేసింది. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేటువంటి మీనాక్షిని తనకన్నా జూనియరు, ఆమెను ఇష్టపడతాడు. ఆమె ఒక కార్పొరేటర్ చెల్లెలు, వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ అనుకోకుండా ఒక అత్తెలో ఇరుక్కుంటాడు ఇతను. ఆల్రెడీ ఇంకొక పార్టీ పెట్టినటువంటి ఒక నటి, టీవీ సీరియల్స్లో నటించే నటి అక్కడ హత్య జరిగి దొంగతనం జరుగుతుంది. అక్కడ ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది, వీళ్ళ తల్లికి ఏం జరిగింది అనేదంతా కూడా మంచి స్క్రీన్ ప్లేతో అల్లుకున్నటువంటి కథ. అట్లాగే ఇందులో కొంచెం నీతులు కూడా ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ వాహనాన్ని ఆపొద్దని అక్కడ ఆపుతాడు వాహనము, కొత్త వాహనము షోరూమ్ వాహనాన్ని అందరూ ధ్వంసం చేస్తారు అక్కడ ఖాళీ అంతా, వాసులందరూ కూడా దొంగను పట్టుకోవాలనే ఉద్దేశంతో. అట్లాగే సడన్గా రోడ్డు మీద ఆపి ఫోన్ మాట్లాడితే ఏమవుతుంది అనేది వీళ్ళమ్మకి తర్వాత దెబ్బ తగిలిందని చూపించడం అక్కడ రియలైజేషన్, అది ఒక సివిక్ సెన్స్ అంటే ఒక నీతి కూడా అండర్గ్రౌండ్గా చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు దర్శన్ డైరెక్టర్. అతను కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం రాసుకున్నాడు, బాగా సక్సెస్ అయ్యాడు దర్శన్. సో ఇదే వారము విడుదలైనటువంటి మన సినిమా, సుధీర్ బాబు సినిమా శ్రీదేవి సోడా సెంటర్ 27వ తారీఖున రిలీజ్ అయింది, ఆగస్టు 27, 2021. ఇది కూడా అదే రోజు రిలీజ్ అయింది. ఈ సినిమా టైటిలే అందరిని ఆకర్షించింది, ఇచ్చట వాహనములు నిలపరాదు నో పార్కింగ్ అనేటువంటి ఈ సినిమా. సో విభిన్నమైన కథలు తెలుగులో వస్తున్నాయని దానికి పోయిన వారమేమో హసిత్ గోలీ దర్శకత్వంలో రాజరాజ చోర రాగా అది ఆకట్టుకోగా ప్రేక్షకుల్ని, అట్లాగే ఇదే వారం వచ్చినటువంటి సుధీర్ బాబు తర్వాత అమ్మాయి ఆనంది నటించినటువంటి శ్రీదేవి సోడా సెంటర్ హిట్ కాగా ఈ సినిమా కూడా దాదాపు సక్సెస్ బాటనే పట్టేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నటువంటి సినిమా ఇచ్చట వాహనములు నిలపరాదు. ఆద్యంతం సస్పెన్స్గా కొనసాగి చివరి దాకా కూడా సస్పెన్స్ ఏంటనేది మనకు అంటే చాలా సింపుల్ కదా, కానీ చెప్పేటువంటి విధానం ఎలా ఉందో తెలుసుకోవాలంటే ముఖ్యంగా స్క్రీన్ ప్లే నేర్చుకునే విద్యార్థులు, ఆ దర్శకత్వం నేర్చుకునేటువంటి విద్యార్థులు తప్పక చూడాల్సిన సినిమాగా నేను చెప్తాను ఈ సినిమాని. సో ఒక మంచి ట్విస్టులతోటి సినిమా సాగింది, బాగుంది సినిమా. కథ ఆలోచిస్తే చాలా సింపుల్ కథ, కథనం ప్రకారంగానే ఈ సినిమా గొప్ప సినిమాగా చెప్పుకోవాలి. సో ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.75/5. కెమెరా బాగుంది, మ్యూజిక్ ఆర్ఆర్ బాగుంది, పాటలు పెద్దగా మనకు బయటకు వచ్చి గుర్తుకునేలాగా లేవు, అంత కొత్త వాళ్ళు రాశారు, అయినా కూడా ఉన్నంతలో మంచి ట్రీట్మెంట్తో సాగిన సినిమా కాబట్టి ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించమని నేను కోరుతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానులు ఆశించి మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.